నమస్తే, వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. చంద్రమానాన్ని అనుసరించి తెలుగువారు కొత్త సంవత్సరం రోజున జరుపుకునే పండుగ ఉగాది. తెలుగువారి నమ్మకం ఏంటంటే, బ్రహ్మ ఈరోజునే సృష్టిని ప్రారంభించాడట. ఆ నమ్మకం ఆధారంగానే కొత్త సంవత్సరాన్ని ఉగాది పండుగ అని పిలుస్తున్నారు. మన గ్రంథాలలో వివరించిన ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే బ్రహ్మకు ఒక రోజు గడుస్తుందట. అలా మన ప్రతి ఉగాదితో బ్రహ్మకు ఒక రోజు ప్రారంభమవుతుంది. ఉగాదికి అసలు రూపం ఏంటంటే యుగ ఆది అని, అదే ఉగాదిగా మారింది. పురాణాలలో ఉన్న గాథ ఏమిటంటే, సోమాకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుండి వేదాలను దొంగిలిస్తాడట. విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి అతన్ని సంహరించి వేదాలను బ్రహ్మ కప్పగించిన రోజే చైత్రశుద్ధ పాడ్యమీనట. వేదాలను పొందిన బ్రహ్మ ఆ రోజు నుండి సృష్టిని తయారు చేయడం ప్రారంభించాడట. పురాణాలను పరిశీలిస్తే ఉగాది జరుపుకోవడం మహాభారతంలోనూ ఉందని మనకు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అది మనం జరుపుకుంటున్నట్టు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున కాకుండా మకర సంక్రాంతి తరువాత రోజు జరుపుకునేవారు. పురాణాలలో ఉగాది ప్రస్తావన తక్కువ ఉన్నప్పటికీ చైత్రశుద్ధ పాడ్యమికి చాలా ప్రాముఖ్యత ఉంది. వసంత ఋతువు ఆగమనానికి ఇది సూచిక కావడమే కాక చైత్రమాసం తొలి రోజున పవిత్రమైన రోజుగా ఆనాటి ప్రజలు భావించేవారు. ఉగాది పండుగను మనమే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా జరుపుకుంటారు. మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, అస్సాం రాష్ట్రాలలో కూడా జరుపుకుంటూ ఉంటారు. మనం చంద్రమానాన్ని అనుసరించి ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం. మిగిలిన రాష్ట్రాలలో సౌరమానాన్ని అనుసరించి చేసుకుంటారు. పంజాబ్లో వైశాఖి అని, మహారాష్ట్రలో గుడిపడవ అని, కేరళలో కోళ్ళ వర్షం అని, అస్సాంలో బిలు అని పిలుస్తారు. ఉగాది రోజు మనం ఏం చేస్తామంటే, తలంటు పోసుకొని, కొత్త బట్టలు కట్టుకొని, ఇంటిని శుభ్రం చేసుకొని తోరణాలు కడతాం. వేపపూత పచ్చడి తిని పంచాంగ శ్రావణం చేస్తాం. పర్వదినంలో నూనెల తైలంలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి నివాసం ఉంటారట. అందుకని ఆ రోజుల్లో తలకు నూనె అంటుకొని తలంటు స్నానం చేస్తే లక్ష్మీదేవి, గంగామాతల అనుగ్రహం ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. వేపపూత, చింతపండు, మామిడి ముక్కలు, ఉప్పు, బెల్లం, పంచదార వంటి పదార్థాలతో చేసిన 6 రుచులు కలిగిన ఉగాది పచ్చడి తింటాం. ఉగాది రోజున ఆ సంవత్సరం జరిగే ముఖ్యమైన సంఘటనలను జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా వివరించి పంచాంగ ఆది, వార, నక్షత్ర, యోగం, కరణాలు అని 5 వివరించేదే పంచాంగం. వసంతం ఋతువు అంటే కవులకు ఎంతో ఇష్టం. వసంత ఋతువు మీద ఎందరో కవులు ఎన్నో కవితలు రాశారు. వారిలో దాగి ఉన్న కవితలను, శక్తిని గుర్తు చేసుకుంటూ ఈనాటి కవులు ఒక చోట చేరి వారు రాసిన కవితలు వినిపిస్తూ ఉంటారు. దీనిని కవి సమ్మేళనం అంటారు. పురాణ పట్టణాలలో ప్రతి ఉగాదికి కవి సమ్మేళనాలు జరుపుతూ ఉంటారు. ప్రేక్షకులందరికీ మరోసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. చూస్తూనే ఉండండి టిఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.